వాలంటరీ రిటైర్మెంట్ పోస్ట్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడనే న్యూస్ ని మీ సిస్టమ్ లో ఫీడ్ చేస్తే ఫైల్ యాక్సెస్ అవ్వదు. బెనర్జీ ఇమ్మీడియట్ గా వాటి ఫ్యామిలీని మన కంట్రోల్లోకి తీసుకుంటాం. నేను చెప్పినట్టు నడుచుకోకపోతే నీ కూతురు ఉండదు, నీ ఫ్యామిలీ ఉండదు, నీ కూతురు తప్ప పండుగ. సార్, వీడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ కాబట్టి పబ్లిక్ కి గవర్నమెంట్ కి అనుమానం రాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు క్రియేట్ చేయండి. అలా చావకుండా బ్రతకకుండా నిన్ను జీవోత్సవంలో మార్చాను, కానీ నా దురదృష్టం కొద్దీ ఒకరోజు కోమాలో ఉన్న నీలో శ్వాస అలా జరగడానికి వీల్లేదు. నాలో టెన్షన్ స్టార్ట్ అయిందా, కానీ మెడికల్ సైన్స్ కి అంతుపట్టని విధంగా నీలో మరలా ప్రాణం ఊపిస్తుందా. నాలో టెన్షన్ రిలీఫ్ అయ్యింది. అప్పుడే స్టార్ట్ చేశాను రా కొత్త ఆట. ఆ ఆటకు నేను పెట్టుకున్న పేరే ఆపరేషన్ గాడ్సే. ఈ క్షణం వరకు నువ్వు చూసిన ఈ ప్రపంచం నీ చుట్టూ నేను సృష్టించిన నా ప్రపంచం. ఇందులో ఏది అబద్ధమో ఏది నిజమో అర్థం కాక, అసలు నువ్వెవరో నీకే అర్థం కాక కన్ఫ్యూజన్ లో పడిపోయిన నేను ఒకే ఒక తల్లి పిలుపు నా తలరాతనే మార్చేసింది. మదర్, నోబడి కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పవర్. అయినా నువ్వేం చేయలేవు. ఎందుకో తెలుసా? ఇప్పుడు సిబిఐకి నీకు ఏ సంబంధం లేదు. కోరలు పీకేసిన కోబ్రావి ఒట్టి బుస తప్ప పాయిజన్ రాదు. పిడుగుపడే ముందు వచ్చే శబ్దం కూడా ఒక సెకండ్ లేట్ గానే వినిపిస్తుందిరా. పగ పగమని మండే సూర్యుడికి కూడా గంటకి రాణం పడుతుందిరా. ఇన్నాళ్ళు వెయిట్ చేసి వచ్చింది వర్జం చూసుకొని రావడానికి కాదు, శేషం సున్నా చేయడానికే. ఆల్రెడీ నేను సున్నా చేసేసాను, ఎందుకు రా ఎగురుతావు? నా టెంపరేచర్ టెస్ట్ చేయాలని చూస్తే డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పిడికేడు బూడిది కూడా మిగలదు. నీకు తెలిసో తెలియకో నాకు గాడ్సేని పేరు పెట్టావు. గాడ్సేనా వైలంటే బోసైనా వైలంటే నీకు తెలిసిన అర్థం ఏమిటో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన అర్థం ఒకటి ఉంది. గాడ్ సే దేవుడు చెప్పాడు, అదే నీ చావు శాసనం. కానీ క్షణం నిన్ను చంపను. ఎందుకో తెలుసా? నా చేతిలో చస్తే చరిత్రలో నిలిచిపోతావు. నీ పాపాలు ప్రపంచానికి తెలిసిన రోజు నువ్వు చవటగా చావాలి. నీ చావు చాలా చీప్ గా ఉండాలి చీప్ మినిస్టర్. నీ చాప్టర్ క్లోజ్ చేయడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. నీకు ఆట ఎప్పుడో మొదలు పెట్టాను రా. నువ్వు మొదలు పెట్టిన ఆటకి నేను ముఖ్యం పిస్తా. నీకు నాకు మధ్య ఉన్న దూరం 3 అడుగులు. ఈ రోజు నుంచి నేను నీ వైపు మొదటి అడుగు వేసిన మొదటి నిమిషం నువ్వు తలదించి చూస్తే నీ కాళ్ళ కింద భూమి కనిపించదు. 2 అడుగు వేసిన 2 నిమిషం నువ్వు తలెత్తి చూస్తే నీ పైన ఆకాశం కనిపించదు. నా 3 అడుగు వేసిన 3 నిమిషం అసలు నువ్వే కనిపించావు. నీ రూట్లోకి వస్తా, నా కొత్త రూట్ ఎలా ఉంటుందో చూపిస్తా. నువ్వు బతుకుండాలని వాలంటరీ రిటైర్మెంట్ పేపర్ల మీద సంతకం పెట్టావు. నువ్వు ప్రాణాలతో ఉంటే చాలని వాళ్ళు చెప్పిందల్లా చేశావురా. నువ్వు కోమాలో ఉన్న హాస్పిటల్లోనే మా కొడుకు ట్రీట్మెంట్ జరిగింది. అప్పుడు డాక్టర్ ఏమన్నాడో తెలుసా? మా హాస్పిటల్లో ఒక అతను కోమాలో నుంచి బయటకు వచ్చాడు. మీరే అతని నిజమైన తల్లిదండ్రులు యాక్ట్ చేసి అతన్ని నమ్మించాలి. దేనికి మీరు ఒప్పుకోలేదంటే మీ అబ్బాయే కాదు, మీరు కూడా బతకరు. మా కొడుకుని బ్రతికించుకోవడం కోసం వేరే దారి లేక ఈ పని చేశాం. అలాంటి తప్పు చేసినందుకు పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించవయ్యా. ఈ అమ్మాయి మా మేనకోడలు. వాళ్ళ నాటకం వల్ల మన మాటల్లో భార్య భర్తలు అయ్యాం. అది అబద్ధమని తెలుసు, కానీ అదే నిజమైతే చాలా బాగుంటుంది. హలో హలో, ఇచ్చిన క్యారెక్టర్ బాగా చేసాం, దానికి సరిపడా రెమ్యునరేషన్ గా రాసుకున్నాం పూసుకున్నాం. చాలు చాలు, నువ్వు చూస్తుంటే ఒళ్ళు వండిపోతుంది. అబద్ధం నిజం అంటూ సన్నాయి వాయించుకో. బయలుదేరు బయలుదేరు. హలో, లీగల్ గా నా దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఇప్పుడే నేను ఆయన్ని ముంబై కూడా తీసుకెళ్ళిపోవచ్చు. తెలుసా? ఏంటి అది? మ్యారేజ్ ముంబై అంటుంటే బెల్లంపట్న రాయిలో చూస్తున్నావు, దానికి చెప్పు. మా ఆయన
రండి వెళ్దాం. ఆయన వీరా అన్నా అంటే పళ్ళు రాలిపోతాయి. ఈయన నాకు కాబోయే ఆయన. రా బాబా వెళ్దాం. నా బాబా ముందే న్యూస్. అచ్యుతరామయ్య గారిది.